ప్రత్యేక హోదా గురించి ఇప్పటికీ మాట్లాడగలుగుతున్నారు అంటే దానికి కారణం వైసీపీనే అన్నారు సజ్జల. ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్రానికి మేలు చేసే స్థితిలో ఉన్న బీజేపీ మమ్మల్ని విస్మరిస్తుందని చెప్పారు. ఇసుక లావాదేవీలలో అక్రమాలు అరికట్టాము అన్నారు. మరోవైపు ఎస్ఎస్సీ నిమ్మగడ్డపై విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ ఓ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తున్నారని మరోసారి నిరూపించాము అంటున్న సజ్జలతో మా ప్రతినిధి పిఎంఆర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కి సంబంధించి పార్లమెంట్ లో కీలకమైన అంశాలపై ప్రస్తావన జరిగింది, చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి అలాగే పార్లమెంట్ లో కేంద్రం ఇచ్చిన సమాధానం ఈ అంశాలకు మనతో మాట్లాడేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంది. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసు సార్. చెప్పండి, ఏపీలో ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన కీలకమైన అంశాలు, ఒకటి ప్రత్యేక హోదా, రెండు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన చర్చ, కీలకమైన చర్చ జరిగింది. సో దీని మీద ఏమంటారు? అదే కొంచెం మొండిగా ముందు నుంచి ఎట్లున్నారో అదే స్టాండ్ మీద ఉన్నారు. ఇది మనకు ప్రత్యేక హోదాకు సంబంధించిన తర్వాత వాళ్ళు చెప్తున్న ఇప్పుడు కాదు, గతంలో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు, టీడీపీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా దాదాపు వాళ్ళ వర్షన్ అలాగే ఉంది. 14th ఫైనాన్స్ కమిషన్ ఉందండి, సరే దాని మీద ఆ రోజు చెప్పాము. ఫైనాన్స్ కమిషన్ అది ఫండ్స్ డెవల్యూషన్కు సంబంధించి చెప్తుంది తప్ప రాష్ట్రాలకు ఏ ఎట్లా ఇవ్వాలా, రేషియోలు ఏది ఉండాలనే తప్ప, ఇది పొలిటికల్ డెసిషన్, ఆల్రెడీ అయిపోయింది డెసిషన్. ప్లస్ దానికి ముందు పార్లమెంట్లో అప్పుడు బీజేపీ అపోజిషన్, మెయిన్ అపోజిషన్, వాళ్ళు సపోర్ట్ చేసిన డెసిషన్ ఆ రోజు. ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు, అప్పుడు వాళ్ళ లీడర్గా రాజ్యసభలో ఆయన కూడా 5 ఏళ్ళు సరిపోదని మాట్లాడిన నాయకులు ఆ పార్టీ ఈరోజు రూలింగ్లో ఉంది సెంటర్లో. కాబట్టి అది వాళ్ళ కాన్స్టిట్యూషనల్గా పార్లమెంట్ మీద వితాల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ ఆల్సో ప్రాసెస్ కూడా ఆ అర్లియర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయిపోయింది కాబట్టి చేసి ఉండాలి. పోటీ నుంచి అప్పుడు చేయలేదు. అప్పుడు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు అపోజిషన్ చేయగలిగిన దాంట్లో పోరాట పద్ధతి ఏదైతే ఉంటుందో దాంట్లో పీక్ తీసుకెళ్లాము. మరొకసారి ఇసుక విషయంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సో దీన్ని విధంగా చూస్తారు? ఏకంగా 10,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈ డీల్ వెనక ఉన్నది అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. నిన్న ప్రభుత్వం వైపు నుంచి కూడా పూర్తి మీరు చూసింటారు, జనం అందరు చూసినారు, ఏ పేపర్లో అయితే రాశారో దాంట్లో కూడా ఫుల్ పేజ్ ఇచ్చారు. ఈనాడులో కూడా దాన్ని మొత్తం చదివితే దాంట్లో తెలుగు చదివే వాళ్ళు ఎవరైనా, ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చింది, వాళ్ళ చిన్న పిల్లలకైనా అర్థమవుతుంది ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగింది, ఎంత ఫుల్ ప్రూఫ్గా జరిగింది అనేది తెలుస్తుంది. అది పక్కన పెడితే మొత్తం 2 కోట్ల టన్నులు ఇంటూ లెక్క వేస్తే 950 కోట్లు ఎంత అవుతుంది. మొత్తం బిజినెస్సే 900-950 కోట్లు, దాంట్లో 2,000 కోట్లు 10,000 కోట్లు ఎక్కడ కుదురుతుందే? అసలు బిజినెస్ సైజే ఇంత కుదురుతుంది, ఎందుకంటే వాళ్లే చేశారు. ఇప్పుడు ఏదైతే రేట్ ఫిక్స్ చేసి సీలింగ్ పెట్టి పైకి అమ్మనేదాకా వస్తుంది అనుకున్నాము, ఈ రేటుకు అమ్మాలని పెట్టాము. ఈ రేటు మినిమం వేసుకున్నా ప్రభుత్వానికి 765 కోట్లు వస్తుంది. టీడీపీ ఏదో ఉచితంగా పెట్టిన దాంట్లో వాళ్ళు ఈ 760 కోట్లు వాళ్ళ జోబు లేకపోయింది. అలాగే పేరుకు ఉచితం అని పెట్టి స్కేర్సిటీ క్రియేట్ చేయడం ద్వారా, డిమాండ్ పెంచడం ద్వారా విపరీతమైన రేట్లకు 80,000 కూడా లోడ్ పోయింది. అలాగే ఎస్ఈసీ చాలా స్పష్టంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పారు, తన టెన్యూర్లో తక్కువ రోజులు ఉంది కాబట్టి ఇక నేను పరిషత్ ఎన్నికలను నిర్వహించలేను అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆర్డర్స్ రూపంలో తెలియజేశారు. దీన్ని విధంగా చూస్తారు? నాకు ఇంతకుముందు అడిగిన వాళ్ళు టెన్యూర్ కాదు, కోవిడ్ ఏదో వ్యాక్సినేషన్ ఉంది అని అన్నారు. మరి అది ఇది రెండు చెప్పారు. ఆ కారణాలు ఈ కారణాలు టైం సరిపోదు. రెండోది ఎన్నికల కోడ్ 4 రోజులు పెట్టాలి కాబట్టి దానికి కూడా సమయం లేదు అనేది ఆయన అభిప్రాయం. ఆయన ఎందుకు కంటిన్యూ చేసి సరిపోయేది కదా, మేము ముందు నుంచి అడుగుతున్నాం కదా. నువ్వు ఆ రోజు ఏమన్నావు, అప్పటికే ఇది కూడా వచ్చేసింది, ఏది ఏకగ్రీవాల మీద నా చేతిలో లేదు కోర్టు అన్నావు, ఏకగ్రీవాల మీద కోర్టు ఇచ్చేసింది, క్లారిటీ ఇచ్చింది, ఇంకా నీకెందుకు పెట్టేసేసి ఉండొచ్చు కదా, కోర్టు కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా. వద్దని ఎవరు అన్నారు? అది మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన డేట్ నుంచి 2-3 రోజులు ఆగి తర్వాత ఇవి ముద్దులు పెట్టిండొచ్చు కదా, ఈ వేళకు మొత్తం అయిపోయేవిగా. దీనికి టైం ఎంత కావాలా? 6 డేస్ ఆ రోజు మిగిలింది. అన్నిటికంటే లాస్ట్లో ఉన్నాయి, ఇంకా 6 రోజుల్లో అయిపోయి కంప్లీట్. నెక్స్ట్ 5 ఇయర్స్కు ఎంపీటీసీలు, జడ్పీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు ఈ వేళకు రూల్ చేస్తుండేవాళ్ళు. 1 ఇయర్ దే లాస్ట్ దేర్ టోటల్ టైం, 1 ఇయర్ ఆల్ మన స్టేట్ లాస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆ కన్సర్న్ దాంట్లో. అలాంటిది నువ్వు ఆ రోజు చేసావు, మళ్ళీ ఈరోజు ఏమంటున్నావు కోవిడ్ అంటున్నావు. కోవిడ్ ఉంది, కొన్నాళ్ళు ఆపుదాము, దాన్ని వ్యాక్సిన్ కంప్లీట్ కావాలి అని అడిగిన రోజేమో పొలిటికల్గా వాళ్ళేమో భయపడుతున్నాం అన్నారు. వీళ్ళేమో మన ఈయన ఎస్సీసీనేమో లేదు నా దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, ఏం పర్లేదు రెండూ చేయొచ్చని ఈయనే అన్నాడు. ఇప్పుడు చేయండి, పూర్తి చేయండి అంటే ఈరోజేమో కోవిడ్ ఉంది, వ్యాక్సినేషన్ ఉంటున్నాడు.
దీన్ని బట్టే తెలుస్తుంది ఈయన ఎవరు ఏజెంట్ అని మేము అంటున్నాము. టీడీపీకి చంద్రబాబు నాయుడు ఏజెంట్గా పనిచేశాడు మొత్తంగాని మేము ఏదైతే అన్నామో అదే ఆయన మళ్ళీ రుజువు చేసుకున్నాడు. రెండవది నా టైం లేదనేది, టైం ఉండింది కదా ఇన్నాళ్ళు, ఎలాగో మొదలు పెట్టావు పూర్తి చేసేసిండొచ్చు, ఆరు రోజులు రోజు అయిపోయి ఎల్టీసీలో పోన అవసరం లే, ఎల్టీసీ పోతే నా 10 రూపాయలు డబ్బు అవుతుందని నాకు తెలియదు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే పెర్క్స్ పోతాయనుకున్నాడు, తెలియదు కానీ సర్వీసులో అది పోకపోతే అయిపో చేసేవాడు. దానికంటే ముఖ్యంగా ఏంటంటే అది ఒక వ్యవస్థ, మీరే అన్నారు ఇది రాజ్యాంగ వ్యవస్థ ఇండివిజువల్గా చూడవద్దు అని. మరి నిమ్మగడ్డ ప్రసాద్కు దానికి ఏం సంబంధం? ఎస్సీసీ ఇస్ ఏ కంటిన్యూస్ బాడీ. ఈయన పోగానే ఆ చెప్పుల్లో ఊరు వస్తారు, వాళ్ళు పోలింగ్ జరుపుతారు, మీరు పెట్టండి వాళ్ళు పోలింగ్ జరుపుతారు, పెట్టి పోండి వద్దని ఎవరన్నారు? సో ఎందుకు పెట్టమంటున్నాము, ఆ రోజు ఎందుకు వద్దన్నాము అనే దానికి రీజన్ ఉంది గవర్నమెంట్కు. ఈరోజు ఎందుకు పెట్టమని కంటిన్యూ చేసేయమని అడిగామనడానికి రీజన్ ఉంది. ప్రాసెస్ మొదలు పెట్టాము. గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవరైతే కంట్రోల్ చేయాలనో వీళ్ళంతా కూడా వాళ్ళ ఫోకస్ డీవియేట్ కాకూడదు. మళ్ళీ ఎప్పుడు వస్తాయో మళ్ళీ వారం రోజులకు సర్దుకొని తట్టాపట్ట సర్దుకొని మళ్ళీ పోవడం ఇది కాకుండా ఎలక్షన్ డ్యూటీలకు ఒకేసారి లాగేస్తే ఏదైతే ఇప్పుడు అత్యవసరమో వ్యాక్సినేషను దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, కోవిడ్ కంట్రోల్ లేక వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అన్నాం. ఇప్పుడు వీ హోల్డ్ దట్ అవర్ ఆర్గ్యుమెంట్ హోల్డ్స్ గుడ్, అవర్ డిమాండ్ హోల్డ్స్ గుడ్. మేమైతే దాని మీదనే ఉంది గవర్నమెంట్ అయితే సుమతి మీద వివిధ అంశాలకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అభిప్రాయం ఈ విధంగా ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ అమరావతి.